యాంకరింగ్గా చేస్తాను అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకు మీరు చెప్పారా మీ మమ్మీకి? అవును, స్టార్టింగ్లో జాయిన్ అయినాక చెప్పారు. స్టార్టింగ్లో చెప్పలేరా? స్టార్టింగ్లో వద్దు కష్టం ఉంటుంది అని అన్నారు, కానీ తర్వాత మీ ఇష్టం అని కూడా అన్నారు. నార్మల్గా అమ్మాయిలు ఈ ఫీల్డ్లో రావాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం అంటే అట్లా ఏమి ఉండదు, వాళ్ళని ఒప్పిస్తే అన్ని సెట్ అయితే, కానీ ఒప్పించాలి అంతే. ఒప్పించాలి, అది మనలో ఉంటుంది. అంటే బిగ్ బాస్లో మీరు ఎలా ఆడారు, మీ బిహేవియర్ కానివ్వండి లేకపోతే మీ మైండ్ సెట్ కానివ్వండి, ఒకరితో మాట్లాడేటప్పుడు మాట విధానం కానివ్వండి, అవన్నీ మేము చూసాం. చాలా బాగుండే, చాలా నచ్చినాయి. హార్ట్ఫుల్గా నేను చెప్తున్నాను, ఇదేదో నేను ఇంటర్వ్యూలో చేస్తున్నాను చెప్తున్నాను అని కాదు, నిజంగా చాలా బాగుండే. కానీ బిగ్ బాస్లో మాకు అరియానా ఏంటో మాకు తెలుసు. బిగ్ బాస్ ముందు అరియానా లైఫ్ ఎలా ఉండేది? సేమ్ యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే బిగ్ బాస్ అనే షోలో మనలా మనమే ఉండాలి. ఆ రియాలిటీ షో ప్రాసెస్ అది, ఆ గేమ్ అది. సో దానికి ముందు కూడా నేను అదే, ఇప్పుడు కూడా అదే, నేను నేనే. మీరు మీరే. బిగ్ బాస్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు కాల్ వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉండే? ఐ వాజ్ సో హ్యాపీ, ఓ మై గాడ్, సరే నా లైఫ్లో ఇంత మంచి ఆపర్చునిటీ వస్తుంది, బిగ్ బాస్లోకి నేను వెళ్తున్నా, లైక్ ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా, ఇది రియల్గా రియల్ అవుతుంది అని చెప్పేసి ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ.